మూవీ పిల్లర్ అండి, ఈ మూవీ పిల్లర్. మధ్యలో మేము ఎక్స్పెక్ట్ చేయింది ఒకటి అయ్యింది, బట్ మమ్మల్ని ఒక పిల్లర్ లేక మళ్ళీ ఈ మూవీని పైకి లేపారు మా కో ప్రొడ్యూసర్ రాజేంద్ర గారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మ్యూజిక్ డైరెక్టర్, ది హీరో ఆఫ్ టుడే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇంతమంది మ్యూజిక్ నా ఫస్ట్ మూవీకి వస్తుందని. సో థ్యాంక్ యూ సో మచ్ పద్మిని, వండర్ఫుల్ వర్కింగ్ విత్ హర్. ఐ గాట్ అలాట్ ఫ్రమ్ హర్. ఐ మీన్ లైక్ హర్ యాక్టింగ్ అని నేను తను చూసి అమ్మో ఇంత ఇలా చేసేసిందా అని చెప్పేసి, ఈవెన్ ఐ యూస్ టు సార్ ఓ 1 మినిట్ అని చెప్పేసి వెనకకి వెళ్ళి ఐ యూస్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అండ్ స్టఫ్ అనమాట. తన ముంగట నేను ఉండాలి అని చెప్పేసి దట్ ఫైట్ వి యూస్ టు హ్యావ్, నేను బాగా చేయాలి నేను బాగా చేయాలి అని చెప్పేసి వి యూస్ టు హ్యావ్. అందరికీ మేమిద్దరం కొట్లాడలేక అనిపిస్తుంటుండేది, బట్ వి యాక్చువల్లీ ప్రొఫెషనల్లీ వి వేర్ థింకింగ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ సో మచ్ అల్లా. విచక్షణ మూవీ గురించి ఒక 2 మాటలు చెప్తానండి. ఇట్స్ ఎ 1-man ఆర్మీ, దీపక్ గారు డైరెక్టర్. ఇంకో విషయం ఏంటంటే నో ఆడియన్స్ విల్ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ ది మూవీ అనేది, ఫర్ షూర్. దీంట్లో అన్నీ ఉన్నాయండి. అండ్ అట్ ద హోల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ. ఈ చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే చట్టాన్ని ముందు జబ్బులో పెట్టుకుని లంచాన్ని వెనుక జబ్బులో కుక్కుకుంటున్నారు. నువ్వు ఇంకా నా లవర్వి, దట్స్ ఆల్. తప్పడం నాకేమీ కొత్త కాదు. ఈ యూత్ మనకంటే చాలా ఫాస్ట్. నాకు గత 30 ఏళ్ళుగా డైరెక్షన్ అనుభవం ఉందండి. నేను నంది అవార్డుని ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు ఒక సినిమా తీయాలి, అది మెసేజ్ ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఉండాలా, నవరసాలు అంటాం కదా, నవరసాలు కూడా అందులో ఉండేట్టుగా ప్లాన్ చేసుకొని చెప్పేసి చాలా టైం ఎక్కువ తీసుకొని సబ్జెక్ట్ రెడీ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. ఇక టైటిల్ విషయం వస్తే విచక్షణ. మా సినిమా ప్రారంభమే ఒక దంపతులు ఆపదల్లో ఉంటే హీరో ఎలా విచక్షణతో ప్రవర్తించి వాళ్ళని కాపాడాడు అన్న దీంతోనే విషయం సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఓ హీరోయిన్ అంటే టీనేజ్ అమ్మాయి, అందరూ జనరల్గా 99% లవ్లో పడతారు, కానీ తను అలా కాకుండా ఎవరో జస్ట్ ఒక అబ్బాయిని చూసింది, ఆకర్షించబడింది, లవ్ చేసింది అని కాకుండా అతనిలోని ఒక సోషల్ వర్క్ గుణాన్ని, అతని యొక్క ఫాస్నెస్ను, అతని యొక్క ఆలోచన విధానం చూసి తను లవ్ చేస్తుంది, అదొక విచక్షణతో లవ్ చేస్తుంది. అలా మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ జీవితంలో కొన్ని అనుకోనికుండా తిరిగిన మలుపుల వల్ల ఏదైతే కథను తిరిగి లాస్ట్కు సమాజానికి జరిగే ఈ కొన్ని చెడు సంఘటనల్ని, తర్వాత దాంతో కష్టాల పాలయ్యే ప్రజలను మనము మన తరఫున ఒక యూత్గా ఒక ప్రయాణించి వాళ్లకు ఎలా న్యాయం చేయగలుగుతాము, వాళ్ళకు న్యాయం జరిగితే దేశానికి లాభం జరిగితే ప్రజలంతా బాగుంటారు ఉద్దేశంతో ఒక మిషన్ను అనుకొని ఆ మిషన్ను విచక్షణతో ఎలా సక్సెస్ చేస్తారు అన్న కథాంశమే ఇదండి. నేను మెయిన్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా కెమెరామెన్ నాగరాజ్ గారు, ఆయన ఎంతో సీనియర్ మోస్ట్. గత 30 ఏళ్ళుగా ఆయన కనీసం ఒక 60 సినిమాలు చేసింటారు, తమిళ్, తెలుగు, కన్నడ, ఒరియా కలిసి. అంత పెద్ద టీషర్తో నేను వర్క్ చేయడము, ఫ్రెండ్లీగా నాతో మూవడము ఆయన గొప్పదాన నిదర్శనం. సో ఆయనకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక టీమ్ లాగా వర్క్ చేశాము, వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే పేరున నా సినిమాలో ఇప్పుడు అన్నారు నాకు ఛాన్స్ ఇచ్చారు, నాకు సాధించారు ఛాన్స్ ఇచ్చారు చెప్పేసి మన సార్స్ అందరూ నన్ను థ్యాంక్స్ చెప్పారు. కాదండి, వాళ్ళలో ఉన్న టాలెంట్ చూసి నేను వాళ్ళకు ఈ ఛాన్స్ ఇచ్చాను. నేను పాటలు మా మ్యూజిటర్ జగరాజ్ సింధి గారు నాకు చాలా కాలంగా పరిచయము. ఆయన గత చాలా సంవత్సరాలుగా ఇంతకుముందు ఒక 2 చిన్న సినిమాలు చేశారు, 2 సినిమాలు చేశారు, ఆ తర్వాత ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. ఆయనలో తపన, ఆయనలోని క్రియేటివిటీ, ఒక మ్యూజిక్ను తన ద్వారా తన సొంతంగా ఎలా నేను మోల్డ్ చేసుకోవచ్చు, ఎలా కొత్త మ్యూజిక్ని క్రియేట్ చేయొచ్చు అనే తపనలను చూశాను. ఎప్పుడు అనుకున్నా నేను ఈయన ఎట్లా ఈయనకు ఛాన్స్ ఇవ్వాలా, ఈయన బయట తీసుకురావాలా, నా తరఫున ఏదైనా వీలైనంత చేయాలని చెప్పేసి నేను ఎప్పుడైతే సినిమా చేస్తాను అనుకున్నానో అప్పుడే మా జగన్నాథ్ సంధి గారికి నేను ఈ అవకాశం ఇచ్చి ఆయన ద్వారా ఈ పాట చేయడం జరిగింది. మీరంతా చూశారు 6 పాట డిఫరెంట్గా చాలా బాగున్నాయని నేను కాదు మీరే అన్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఈ చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే చట్టాన్ని ముందు జబ్బులో పెట్టుకుని లంచాన్ని వెనుక జబ్బులో కుక్కుకుంటున్నారు. నువ్వు ఇంకా నా లవర్వి, దట్స్ ఆల్.
చంపడం నాకే కొత్త కాదు. ఈ యూత్ మనకంటే చాలా ఫాస్ట్. Two crores, 2 hours. Ye vada pa somaya. Vala chano le, geli chano le, priyatama. Come on, search. Okay, sir. Elanti aadharam dorikina collect cheyandi. హైదరాబాద్లో 4 షాపింగ్ మాల్లు, 5 కాంప్లెక్స్లు, 8 ఇండస్ట్రీలు, 20,000 కోట్లు.